కెమెరామ్యాన్ దొరబాబుతో రాధమల దాస్. ఊరి పేరు శృంగవక్షం. ఇది శృంగవక్షం గొర్రెలకు కాదు, శృంగభంగం. అందుకోసం తప్పదు రణరంగం. నన్ను ఒకసారి చెప్పండి. నాగేంద్రహారాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాఘాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ హర హర మహాదేవ జై శ్రీరామ్. ఈ ప్రదోష వేళ చాలా మంచి సమయంలో మనం అందరం కూడా ఉమామల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ దేవాలయం యొక్క విశిష్టత 300 సంవత్సరాలకు పైబడి ఉందని చెప్పి దుర్గాప్రసాద్ గారు చెప్పడం, వారు వాస్తవానికి ఫోన్లో కనెక్ట్ అయి గట్టిగా వారం కూడా కాలే. సో మేము అనుకున్న సమయానికంటే ముందు కలిసాం. ఇక్కడికి వస్తామని అసలు అనుకోలేదు. ఎట్లో రైలు కూడా అలా కలిసింది కాబట్టి అలా పాలకొళ్ళు ఎక్కేది ఏదో ఇలా భీమవరం వెళ్ళి ఎక్కుతామని అనుకున్నాం. దారిలో నందమూరి గరువు, పశ్చిమ గోదావరి పరువు, లోకానికి గురువు హనుమంతుడిని చూసి వచ్చాం. చాలా బాగున్నాడు. ఇది రెండోసారి అదే శృంగవక్షం మీదుగా వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడు అసలు ఎక్కడ అడుగు పెట్టలే. అయితే ఇంకా దీన్ని చారిత్రాత్మక ప్రాసెస్తో ఉందని విన్నాను. అంటే ఈ ఊరి పేరు ఇది రావడానికి ఉంది ఉంది. సో అంటే ఇది ఒకటే కాదండి, నేను చిన్న పాట చెప్తాను, అది కొంచెం మన మనసులో పెట్టుకోండి. చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, చెప్పండి. चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मन हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, हर मानव उपकारी है, जीवन का आदर्श यह, जीवन का आदर्श यह, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, भारत माता की जय. దీని అర్థం ఏంటి? నేను పాడిందండి, హిందీ వస్తే దీని అర్థం చెప్తాను, గుర్తు చూడండి. దీని అర్థం ఏంటంటే చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, అంటే ఈ దేశంలో, ఈ భారతదేశంలో మట్టి ఉత్తమట్టి కాదు, ఇది చందనంతో సమానం. ప్రతి గ్రామము ఒక తపోభూమి, ప్రతి బాలిక ఓ దుర్గాదేవి, ప్రతి బాలుడు ఒక రాముడు, మన శరీరం ఒక మందిరం లాంటిది, ప్రతి మానవుడు కూడా మనకు ఉపకారే. ఇక్కడ పుట్టినవాడి జీవిత లక్ష్యం తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవడం, అది మన ఇల్లు, అక్కడికి వెళ్ళిపోవాలి. దీన్నే కన్నడ భాషలో చెప్తారు, మీరు కూడా చెప్పండి సరదాగా. అల్లిదే నమ్మనే, అల్లిదే నమ్మనే, ఇల్లు బంది సొమ్మనే, ఇల్లు బంది సొమ్మనే. అంటే మా మనే అంటే ఇల్లు అని అర్థం. మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ ఊరికే వచ్చా. మీ ఇల్లు ఎక్కడుందా? ఎవరు ఎక్కడుంది? అక్కడ ఉంది. ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఏదో నేను చెప్పినంతసేపు ఉంటాం, లేదా కాసేపు ఉంటాం, లేదా ఇంకో గంట ఉంటాం, తర్వాత వెళ్ళిపోతావుగా. డెడ్ లైన్ ఏంటి అదేగా? అలా మన అందరి డెత్ తర్వాత లైన్ అది. ఈ ఒళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక ఏ ఇల్లుకి వెళ్ళాలి? అందుకని మనం అందరం వెళ్ళిపోతాం కాబట్టి, వెళ్ళిపోయే లోపల, కాలం చెల్లిపోయే లోపల, ఈ శరీరం కుళ్ళిపోయే లోపల, లోపల మన లోపల ఏ కుళ్ళు లేకుండా మన ఇల్లు ఎక్కడుందో వెతుక్కోవాలి. దానికోసం మన దిల్లు లోపల అన్నీ నిల్లు చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి మన దిల్లుని శుభ్రంగా, అంటే ఏమీ లేకుండా పెట్టుకోవాలి. అంటే ఏమీ లేకుండా అంటే, నిన్న నేను మొన్న విన్నాను, వడ్డాది గోపాలకృష్ణ గారిని ఆయన వచ్చారు, ఆయనకి వైజాగ్ పెద్ద ఆయన 82, ఆయన చెప్తున్నారు ఒక మంచి ఘంటసాల కవిత్వం ఒకటి. భగవంతుడా
నిన్ను ఎక్కడైనా కూర్చోబెడదాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ కూర్చోబెడితే ఆ స్థలం ఎంగిల్దే. ఎందుకంటే మీ పేరే గోపాలకృష్ణ. అబ్బా గోపాలకృష్ణ గారు చెప్పిన మాట చెప్పడానికి మళ్ళీ గోపాలకృష్ణ గారు ఇప్పుడు అక్కడ ఎక్కడ అక్కడ కూర్చోబెట్టాం అనుకోడు దేవుణ్ణి. ఆల్రెడీ ఆయన నించున్నాడుగా, పోనీ ఇక్కడ కూర్చోబెడితే నేను కూర్చున్నానుగా, అక్కడ కూర్చోబెడితే మీరు. అంటే ప్రపంచంలో ప్రతి స్థలం ఎంగిలే, ఎందుకంటే ఎవడో ఒకడు కూర్చుంటాడు. అందుకని ఎవడు కూర్చొని స్థలం అవుతుంది నా దగ్గర, అందులో కూర్చొని పెడతాను. ఏంటిది అది? హృదయ పీఠం. అమ్మ ఎవరు చెప్పారు హృదయం? ఏం పేరు మీ పేరు? ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేలి విహార ఫాలాక్షి విదబిగా పేరు కూడా అద్భుతం. అద్భుతం జ్ఞానం ఉంది, చాలా సంతోషం అమ్మ. కాబట్టి భగవంతుడు కూర్చోదగిన ప్లేస్ ఏది? మన హృదయమే. కాబట్టి ఆ హృదయపీఠంలో భగవంతుడు కూర్చోవాలంటే మరి శుభ్రంగా ఉండాలిగా. అది శుభ్రం కావాలంటే రోజు కొంచెం సర్ఫో దిన్నో విమ్మో ప్రిల్లో ఏదో ఒకటి ఉండాలా, ట్యూబ్ ఎక్సో ఉండాలా. మరి అది ఎలాగ శుభ్రం కదా, మరి అలా క్లీన్ ఎలాగా? రోజు మంత్ర జపం చేయండి, ఎక్కడున్నా సరే. నెలకు రెండు సార్లు ఏకాదశి వస్తుంది, ఏకాదశి చేయండి. సంవత్సరానికి ఒకసారి శివరాత్రి ఉపవాసం చక్కగా చేయండి. మనకి త్యాగరాజ సమారు కూడా అంటారు శివ శివ శివయ నరాధ భవ భయ బాధలు తప్పించుకోరాదా అని చెప్పేసి. కాబట్టి మనము భగవన్నామాన్ని చెప్పడం ఒక్కటే మన భవబంధాల నుంచి రక్షిస్తుంది. అందుకని రోజు నామం చేద్దాం, మన గ్రామాన్ని, మన దేహాన్ని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుందాం. వైరాగ్యంతో జీవించి ఈ శరీరం వదిలేటప్పుడు ఏడుపు లేకుండా ఆనందంగా వదిలేయాలి. అలా వదలాలంటే మనకేముండాలి? దాంతో అనుబంధం ఉండకూడదు. ఇసుమంతైనా అనువంతైనా అనుబంధం ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు రైలు ఎక్కుతాంగా, రైలు ఎక్కాక రేపు పొద్దున్న దిగిపోతాంగా, దిగేటప్పుడు ఆ సీటు చూసి ఏడుస్తావా, అబ్బా రాత్రి అంతా పడుకున్నాం అని ఏడుస్తాం. ఏడవంగా వెళ్ళిపోతాం కదా. కాబట్టి రైల్లో సీట్ ఎలా వదిలేస్తామో దీన్ని కూడా అలా వదిలేయాలి. అలా వదిలేసి అంత వైరాగ్యం మనకు రావాలి. అలా రావాలంటే నామ జపం చేయాలి, మన యొక్క రామాయణ భాగవత భగవద్గీత ఆదిత్య గ్రంథాలు చదవాలి. రోజు ఒక్క శ్లోకమైన, నేనైతే ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుతాను భగవద్గీత, మీరు ఒక్క శ్లోకమైన భగవద్గీత చదవండి, పిల్లలకి చెప్పండి. వచ్చే తరం అంతా పిల్లలదే. కాబట్టి ఈ పిల్లలు ఇప్పుడు బాగుంటే వచ్చే తరం బాగుంటుంది. అందుకని పిల్లల మీద దృష్టి పెట్టండి. మా చెదీకి ఒక టాస్క్ ఇచ్చాను, 100 రోజుల్లో నాకు రామాయణం 100 క్వశ్చన్లు తనే రాసుకుని ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి నేను ఎక్కడ అడిగితే అక్కడ ర్యాండమ్గా చెప్పాలి. రాముడి తండ్రి పేరు దశరథుడు. మొన్న పిల్లని అడిగా దుర్యోధన్ అని చెప్పి, మరి ఏం చేద్దాం, పెంపకాలు అది ఏడ్చి. సో కాబట్టి అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ పెట్టుకోండి. పిల్లలకి చెప్పండి రామాయణం 100 ప్రశ్నలు, మహాభారతం 100 ప్రశ్నలు, భగవద్గీత 100 ప్రశ్నలు. వాళ్ళ మనసు దాని పట్ల తిరుగుతుంది, వాళ్ళలో జ్ఞానం వెలుగుతుంది, వాళ్ళ బుద్ధి కలుగుతుంది. దానికోసం ప్రయత్నం చేద్దాం. భరత్ మదకి ఒక్క మంత్రం చెప్పకపోతే కార్యక్రమం పూర్తవుదో చక్కగా చెప్పండి. ఈ మంత్రం మీకు అందరికీ నచ్చుద్ది, మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు నా ఉపన్యాసాల్లో విన్నారు కదా. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా నాలికే చేదా, ఓపికే లేదా ఓపికే లేదా, ఒంటికే బరువా అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపము రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటహరణ గోవింద వెంకటహరణ గోవింద.
మీరందరూ దీని సమాధానం చెప్పండి. మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? గోవిందుడు కావాలి. అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? అచ్యుతుడు కావాలి. రాముడు కావాలా, రాజు కావాలా? రాముడు కావాలి. నారాయణుడు కావాలా, నరకం కావాలా? నారాయణుడు కావాలి. కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? కృష్ణుడు కావాలి. ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు కోసారి పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను అలుసు. మీకు అంతే తెలుసు. శ్రీమద్ రమణ గోవిందా. థ్యాంక్ యూ.